హలో, ఏమండి? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు నాకు? అందుకే అడిగి తీసుకెళ్ళు, తీసుకెళ్ళి నా మాట వినవు. నువ్వు ఇప్పుడు అనుకుంటే నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లు అనుకుంది? రామాచలం నీ వెనక్కి వస్తున్నాడు, దగ్గరకు వచ్చాడు. రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మ పంపిస్తున్నాను. ఏ వరి అవకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు వాడిని చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేసుకున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే నేను పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడు? నువ్వు ఎమోషనల్ కావు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ అంతే, పంపించండి. చెప్తాను యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీద చూపించండి. అవినాష్ చెప్పి జీహెచ్సికి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి మనండి. అభికి ఎవరికి ఒకరికి చాలు. మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. త్వరగా చేసి చెప్తాను. త్వరగా బానే ఉన్నాను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి మీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టి కొట్టేసి ఏంటో మరి. ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే నేను పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడు? నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు వాడిని చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే నేను పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడు? అదే వాడు. హలో, ఏమండి? ఎలా ఉంటారా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు నాకు? అందుకే అడిగి తీసుకెళ్ళు, తీసుకెళ్ళి నా మాట వినవు. నువ్వు ఇప్పుడు అనుకుంటే నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లు అనుకుంది? తలకి దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారా? నీకు అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరకు వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మ పంపిస్తున్నాను.
నువ్వే వరి అవుతూ నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడ బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు, నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు? ప్రెస్ కి పంపించండి చేసి ఇప్పుడే చెప్తాను, దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికే నేను చనిపో. అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పేంది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీదే చూపించండి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు, ఫస్ట్ దగ్గర హేమ వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ కి అవినాష్ చెప్పి జిహెచ్సి కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి మనండి. అవి ఎవరికో ఒకరికి చాలు. మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను, త్వరగా చేసి. బానే ఉన్నాను నేను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి మీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టి కొట్టేసి ఏంటో మరి. నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడ బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు, నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరు వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు? నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువాడ బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు, నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరు వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు?